హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దియా. ఇదొక కన్నడ రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ మూవీ బేస్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే బేసికలీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మూవీ మొత్తం దియా అండ్ ఆమె లైఫ్లో జరిగిన టూ లవ్ స్టోరీస్ గురించి ఉంటుంది. దియా కాలేజ్లో ఉన్నప్పుడు రోహిత్ అనే ఎంటెక్ స్టూడెంట్ని లవ్ చేస్తుంది అండ్ అతను కూడా దియాని లవ్ చేస్తాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అండ్ దియా అంకుల్ రోహిత్ ఆ యాక్సిడెంట్లో చనిపోయాడని దియాకి చెప్తారు. అది విని తట్టుకోలేని దియా చాలా అబ్నార్మల్గా ఉంటుంది. అండ్ ఇలా ఉంటున్న టైంలోనే దియాకి ఆది అనే వ్యక్తి పరిచయం అవ్వడం అండ్ ఆదితో దియా క్లోజ్ అవ్వడం అండ్ ఆది అండ్ దియా మధ్య లవ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆదికి దియా తన లవ్ని కన్ఫెస్ చేసిన నెక్స్ట్ రోజే దియాకి రోహిత్ బ్రతికే ఉన్నాడన్న నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీని నేను నిన్న చూశాను, బట్ ఆ ఇంపాక్ట్ నుంచి బయటకు రావడానికి నాకు ఈ టైం పట్టింది. ఇట్ విల్ మేక్ యూ ఫీల్ ద లవ్, ఇట్ విల్ మేక్ యూ ఫీల్ ద పెయిన్, ఇట్ విల్ మేక్ యూ యాంగ్రీ అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే ఇట్ విల్ మేక్ యూ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. యాక్చువల్లీ మీరు ఈ మూవీ చూడటం స్టార్ట్ చేశాక మీరు ఈ మూవీలో ఎంత ఇన్వాల్వ్ అవుతారు అంటే, మూవీలో క్లైమాక్స్ సీన్ తర్వాత మీరు ఈ మూవీని డైరెక్ట్ చేసిన వాళ్ళని అయితే అమ్మనాబూతులు తిట్టొచ్చు, ఆర్ మీలో ఒక తెలియని డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ రావచ్చు. నేనైతే డైరెక్టర్ని నాకు వచ్చిన బూతులు తిట్టాను. అలానే డైరెక్షన్ బాగాలేదని కాదు, ఐ జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ మూవీ ఇన్ దట్ లెవెల్. మనం ఈ మూవీలో అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం అండ్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. మెయిన్గా ఇందులో ఫోర్ క్యారెక్టర్సే ఉంటాయి, దియా, రోహిత్, ఆది అండ్ ఆది వాళ్ళ మదర్ క్యారెక్టర్. ఈ మూవీలో దియాగా ఖుషీ రవి, ఆదిగా పృథ్వీ అంబర్, రోహిత్గా దీక్షిత్ శెట్టి అండ్ ఆది వాళ్ళ మదర్గా పవిత్ర లోకేష్ చేశారు. వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అండ్ వీ విల్ గెట్ అటాచ్డ్ టు దెమ్. ఆది అండ్ వాళ్ళ మదర్కి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి అండ్ ప్లెజెంట్గా ఉంటాయి. అండ్ అలాగే రోహిత్ అండ్ దియా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, బికాస్ దియాకి అది ఫస్ట్ లవ్ కనుక. అండ్ దియా అండ్ ఆది మధ్య జరిగే జర్నీ మీనింగ్ఫుల్గా ఉంటుంది, బికాస్ దియా అప్పటికే ఒకసారి లవ్ చేసి తన లవ్ లైఫ్ని కోల్పోయింది అండ్ ఆ ఫీలింగ్స్ నుంచి అండ్ ఆ లాస్ అండ్ పెయిన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తన లైఫ్ని రీబూట్ చేస్తుంది. మీకు నిజంగా ఒక ఫీల్ గుడ్ మూవీ అండ్ ఒక మంచి మూవీ చూడాలని ఉంటే అర్జెంటుగా దియా మూవీ చూసేయండి. బట్ ఐఎమ్ ష్యూర్ దట్ క్లైమాక్స్ విల్ మేక్ యూ డిసప్పాయింట్ అండ్ యాంగ్రీ. ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ సూపర్ మూవీ. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.